హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ డే 3 నేర్చుకోబోతున్నాము. ఈరోజు మనది ఏంటంటే క్వశ్చన్ పేపర్ మేకింగ్. క్వశ్చన్ పేపర్ మేకింగ్కి మనం ఫస్ట్ మనము ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలి. దానికి విండోస్ ఆర్ విన్ వర్డ్ ఓపెన్ చేసుకొని ఇలా ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. మనకి అన్ని క్వశ్చన్ పేపర్స్కి మార్జిన్ ఉంటుంది. దానికి పేజ్ లేఅవుట్ నార్మల్, నాకు ఈ యారో ఇక్కడ నార్మల్గా ఇక్కడికి రావాలి కాబట్టి నారో టైప్లో పేజ్ లేఅవుట్ మార్జిన్స్ నారో పెట్టేసుకోండి. మనము ఇక్కడైతే సైడ్కి తెచ్చుకున్నాము. మనకి నా పేజ్ బార్డర్ కావాలి కాబట్టి డిజైన్ పేజ్ బార్డర్, ఇక్కడ బాక్స్ పెట్టుకోండి. ఇక్కడ బాక్స్ మనకి ఇందులో డిఫరెంట్గా మనకు చాలా ఉన్నాయి. ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే అవుతుంటే మనకి పేజ్ బార్డర్ వస్తుంది. ఫస్ట్ మనకి ఏ దేనికైనా ఇక్కడ టైటిల్ ఉంటుంది, దానికి హోమ్ మిడిల్ అరేంజ్మెంట్ మనం బోల్ట్ ఆన్ చేసుకొని మీ స్కూల్ పేరు కానీ కాలేజ్ పేరు కానీ కొట్టుకోండి. మనకి మొత్తం క్యాప్స్ లాక్లో ఉండాలి కాబట్టి క్యాప్స్ లాక్. మీ స్కూల్ కాలేజ్ పేరు కానీ స్కూల్ పేరు కానీ కొట్టేసుకొని మనకి ఎగ్జామ్ ఏం ఎగ్జామో కూడా కొట్టేసుకోవాలి. దానికి మన కింద అండర్లైన్ కావాలి కాబట్టి మనం అండర్లైన్ కూడా ఆన్ చేసుకుందాం. అండర్లైన్ ఆన్ చేసుకొని కొట్టేసుకుందాం. ఏం ఎగ్జామ్ మనకి ఇక్కడ నేను ఒలింపియడ్ ఫౌండేషన్ టెస్ట్ ఎగ్జామ్ మనం కండక్ట్ చేసుకుందాం అనుకుంటుంటే టెస్ట్ ఎన్నోది అన్నో నెంబర్ పెట్టేసుకొని 1 అనుకుందాం, 1 పెట్టేసుకుందాం. ఎంటర్ అన్న తర్వాత మనం బోల్ట్ అండర్లైన్ ఆఫ్ చేసుకొని రైట్ అరేంజ్మెంట్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన క్లాస్ కొట్టం. ఏ క్లాస్కి సంబంధించింది ఇది? ఒక 7th క్లాస్ది అనుకుందాం. ఓకే 7th క్లాస్ది అనుకుందాం. మనకి మిడిల్లో నేమ్ కావాలి కాబట్టి నేమ్ కొట్టుకుందాం. నేమ్ కొట్టేసుకొని కింద అనేది అండర్లైన్ కావాలి. దానికి మనము షిఫ్ట్ ఇక్కడ మైనస్, షిఫ్ట్ మైనస్. షిఫ్ట్ అయితే కంపల్సరీ పట్టుకోండి. ఒకసారి చూద్దాం, షిఫ్ట్ మైనస్ మనకి ఇలా వచ్చేసింది. సో మనకి ఇంత నేమ్ సరిపోతుంది కదా. మనము ఇలా ఇలా కొంచెం మనకి మార్క్స్ వచ్చేసి ఒక 20 అనుకుందాం. 20 మార్క్స్ వచ్చేసి 20 అనుకుందాం. నాకు కింద ఒక మంచి లైన్ కావాలి. సో ఎంటర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన మనకి బార్డర్స్లోకి వెళ్ళిన తర్వాత బాటమ్ బార్డర్ పెట్టేసుకొని ఎంటర్ ఇట్లా అనుకుంటా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఎంటర్ మనకి ఇలా వచ్చిన తర్వాత నాకు ఇట్లా 1, 2, 3 నెంబర్స్ రావాలి. దానికి మనము పైన నెంబరింగ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత 1, 2, 3 మనకి డాట్స్లో కావాలి కాబట్టి డాట్స్లో రోల్ నెంబర్స్లో కావాలంటే రోల్ నెంబర్స్లో నేను కొంచెం మనము ఒక మనకు కావాల్సిన క్వశ్చన్ ఫస్ట్ మనం మ్యాథ్స్ టైప్ చేసుకున్నాము. మనకు నచ్చిన క్వశ్చన్ టైప్ చేసుకోవాలి. మళ్ళీ క్వశ్చన్స్ ఇలా ఇక్కడ మైనస్ ఎస్ అని కావాలి. ఇట్లా వస్తుంది కదా, నా కింద లైన్ కావాలి. సో మనము మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇలా అవుతుకుంటే నాకు ఇప్పుడు కింద ఆప్షన్స్ రావాలి. ఎంటర్ అవుతుంటే మనకు 2 వస్తుంది కదా. బ్యాక్ స్పేస్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే నెంబరింగ్ దాంట్లోకి పోయి స్మాల్ ఏబిసిస్
స్మాల్ కి స్మాల్ ఆల్ఫాబెట్స్ పెట్టుకున్నాం. సిక్స్ ఇట్లా మనము ఎంటర్ 77 ఎంటర్ 63. మనము ఈ నెంబరింగ్ ఈ ఆల్ఫాబెట్కల్ పెట్టుకున్నామంటే మనకి ఇట్లా ఇలా మనకు వర్టికల్గానే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ డి 70 ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెంబరింగ్లో పోయి 1 2 3 పెట్టుకుంటే ఎంటర్ మనకి మనం ఇలా కొట్టుకున్న తర్వాత మనము సేవ్ చేయాలి. మనం ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ కొట్టుకోవచ్చు. సేమ్ ఇదే టైప్లో కొట్టుకోవచ్చు అన్నమాట. ఇలా కొట్టుకున్న తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. ఫైల్ సేవ్ మనకి ఇట్లా వస్తుంది కంప్యూటర్లో. కంప్యూటర్లో ఎందులో సేవ్ చేసుకోవాలో చూద్దాం. సేవ్ చేసుకున్న తర్వాత డెస్క్టాప్ పెట్టుకొని క్వశ్చన్ పేపర్ కదా మనకి నచ్చింది చేసుకోవచ్చు అన్నమాట. క్వశ్చన్ పేపర్ DAY-3. ఓకే DAY-3 మనము సేవ్ అప్ చేసుకుందాం. ఓకే ఇక్కడ రాంగ్ అని రాంగ్ మార్క్ కొట్టిద్దాం. రాంగ్ మార్క్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉంది క్వశ్చన్ పేపర్ DAY-3 ఇక్కడ ఉంది. ఓకే బాయ్ గాయ్స్.